వాతావరణంలో వస్తున్న మార్పులు అన్నదాతలని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా మెదక్ సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రోడ్ల వెంట కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. నాణ్యత తగ్గిన ధాన్యం కొనేందుకు ప్రభుత్వమే ముందుకు రావాలని బాధిత రైతులు కోరుతున్నారు. మెదక్ సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చివరి నిమిషంలో వర్షం పలు కావడంతో దిక్కుతోచని స్థితిలో రైతులున్నారు. ధాన్యం అంతా నీటి పాలైంది. తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారోనని ఎదురు చూస్తున్నారు. వర్షం పడి అల్ల కొలవరం అయింది. ధాన్యం అంతా తడిసిపోయింది. చాలా బాధపడుతున్నాము. సలవతి లేదు. ఇంకా ఏడ పోసిన చెట్ల నీడలు ఉన్నది. వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ వస్తే ఇటు ఉంది, అక్కడ వస్తే అటు ఉంది. నిండా నీళ్ళు నిండినాయి. వరద కానీ వడ్డు కొట్టకపోయినాయి. దీనికి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరే మాకు సహాయం చేయాలి. నిన్న తడిసిపోయి ఇళ్ళనే అదైపోయినాము. ఎప్పుడు వర్షం వస్తుందో, ధాన్యం తడిసిపోతుందో తెలియక రోడ్ల పక్కనే రాత్రనక పగలనక రైతులు నిరీక్షిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకు నానా కష్టాలు పడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం వ్యాప్తంగా ఇటీవల అకాల వర్షం కురిసింది. ఉదయం ఎండగా ఉండటంతో రైతులు రోడ్ల వెంబడి కళ్లాల్లో ధాన్యం ఆరబెట్టారు. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారి భారీ వర్షం కురిసింది. ఆరబెట్టిన ధాన్యమంతా తడిసి ముద్దైంది. అన్ని గడ్డ గిడ్లకు పోయినాయి. ఈ ప్రాబ్లం మీరు అందరికీ బాగుండాలి. ఈ రైతు మంచి మేలు చేయాలంటే కానీ కొట్టుకుపోయాయి కాబట్టి మీరు 8 రోజులు 10 రోజులు కాండబెట్టేసి మీరు మురగలసిన ధాన్యం తీసుకొచ్చి మాకు పైసలు డబ్బులు చేయాలి. తడిసిన ధాన్యం నుంచి నీటిని వేరు చేశారు రైతులు. సోమవారం మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి వరకు ఏకధాటిగా కురవడంతో పంట చేలన్నీ నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయింది. నిన్న ఎండ వస్తే సారు మొత్తం ఉన్నాయి, అన్ని కొట్టుకుపోయినాయి. అట్లన్నీ వాన కుండతోటి పోసినట్టు వాన ఎండ పోసినాయి. అన్ని రాలి కొట్టుకుపోయినాయి. ఆ నీళ్ళు ఇండ్లకి వెళ్ళి ఎంతకీ వెళ్ళలేవు. పొలం లాగినట్టు ఆయన ఎంత తీసినా కానీ పోలే. మళ్ళీ ఇప్పటికి కూడా పోతలేవు సారు. ఏం చేస్తుంది అవి? ఎటు పోయి వస్తుంది? ముఖ్యమని అట్లానే ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఇప్పటికి కూడా అన్ని ఎన్ని నేర్పినా కానీ అందుకే నీళ్ళు వెళ్తలేవు, పోతలేవు అయ్యా. మరోవైపు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 4-5 రోజులైనా కొనేవారు లేరని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఏమి లాసు? మొత్తం ఇదివరకే మీద పడ్డది అయ్యా, మళ్ళీ ఇప్పుడు కూడా లాసు. గవర్నమెంట్ కొనాలి మరి. ఇవి వడ్లు మొత్తం నానిపోయినాయి. అవి ఎట్లా లాసు? ఇవరకే లాస్ అయినామంటే ఇంకా లాసు. ఎట్లా మరి మేము ఎట్లా బతుకమంటారు? ఎట్లా చేయమంటారు అయ్యా? మీరే కొనాలి. ఇక ఈ గవర్నమెంట్ కొని మా పైసలు ఖాతాలలో వేయాలి సారు. నాకు ఎక్కువ దోయేది ఇవో పోయినాయి, బురదల పోయినట్టుగా. నీళ్ళలోనే కొట్టుకుపోయినాయి నిన్న. అకాల వర్షాలకు అన్నదాతలు కోలుకోలేని దెబ్బతింటున్నారు. ఓవైపు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, మరోవైపు కోతకు రాకుండానే పొలంలో వాలిపోయిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఇకపై సాగు చేయటం కష్టమని తేల్చి చెబుతున్నారు. మెదక్ జిల్లాలో తడిసిన ధాన్యం రాసులను మాజీ ఎమ్మెల్యే పద్మా దేవందరెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో కూడా సరైన వసతులు లేవని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తడిసిన ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా ఎలాంటి కుర్రీలు వేయకుండా కొనాలని కోరుతున్నారు. ఇది ఆనలో ఓసుకొని నాన్న అవస్థంగా వచ్చి మమ్మల్ని చంద్రచంద్ర చేసింది. గవర్నమెంట్ సాయం చేయాలి మాకు. మొత్తం చేతలతో కట్టలతో ఎత్తుకోసం సార్. లేదు సార్, అన్నీ ఎత్తుకుంటా వస్తున్నాము. ఏం మాకు అది లేదు. పొలంలో నట్టు అయిపోయింది. ఇక్కడ కూడా పొలంలో నట్టి ఇక్కడ ఉన్నాయి. అంతకు ఏం న్యాయం లేదు, అన్యాయం లేదు. ఇట్లా ఉన్నది మరి. గవర్నమెంట్కు న్యాయం కావాలి. ప్రకృతి కన్నెరకు పాపం అమాయక రైతు బలి అవుతున్నాడు. ప్రభుత్వం కనికరించి అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు.